మొదటిసారిగా హైడ్రా సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించడం అనేది జరిగింది. సో ఎందుకు స్పందించారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇది చూసుకున్నట్టయితే బండ్లగూడ జాగిరి, బండ్లగూడ జాగిరి దగ్గర సలకం చెరువు ఉంది. ఈ సలకం చెరువు అనేది దాదాపుగా 30 ఎకరాల లోపల ఉన్నటువంటి చెరువు ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దాదాపుగా ఈ చెరువు వచ్చేసి 30 ఎకరాలు, దీని చుట్టుపక్కన అంతా 30 ఎకరాల వరకు విస్తరించి ఉన్న చెరువు. దాదాపుగా 10 నుంచి 11 ఎకరాల వరకు కబ్జా అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ చెరువులో, ఈ చెరువు భాగాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఉంది. సో ఈ కళాశాలను ఎంఎం కాలనీ రోడ్ దగ్గర ఇక్కడ ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల ఉమెన్స్ కాలేజ్ ఉంది. సో ఈ ఉమెన్స్ కాలేజ్ కూడా త్వరలో పడగొడతారు అని చెప్పేసి కూడా గత 2 రోజులుగా, ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ పడగొట్టారో, ఎన్కన్వెన్షన్ పడగొట్టినప్పటి నుంచి మరి దీని సంగతి ఏంటి, ఫాతిమా ఓవైసీ మహిళా కాలేజ్ కూడా కూల్చేసే అవకాశం ఉందా అన్నది మాత్రం ఇప్పుడు నెటిజన్ల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే దాదాపుగా ఇదంతా 30 ఎకరాలు ఉన్నటువంటి చెరువు. ఈ చెరువు భాగంలో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక్కటే, ఈ చెరువు దగ్గర ఉన్నదంతా ఫాతిమా ఓవైసీ మహిళా కాలేజ్ మాత్రమే ఉంది. మరి కాలేజ్ సంగతి ఏంటి అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు దీంతో పాటు ఫాతిమా ఓవైసీ కాలేజ్ కావచ్చు, అలాగే అనురాగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, తర్వాత మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. సో ఇక్కడ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం పార్టీ. సో కాంగ్రెస్ అలాగే ఎంఐఎం పార్టీ ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒకవేళ ఈ కాలేజ్ జోలికి గనక హైడ్రా వస్తే మరి ఏంటి నెక్స్ట్ రాజకీయ పరంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది మాత్రం ఒకటి సస్పెన్స్. అలాగే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా దీనిపైన చాలా క్లారిటీగా చెప్పారు, దమ్ముంటే నన్ను ఏమైనా చేసుకోండి, నా పైన బుల్లెట్ల వర్షం కురిపించండి, అలాగే నన్ను కొట్టండి, ఇంకేమైనా చేయండి, నన్ను అరెస్ట్ కూడా చేసుకోండి, దయచేసి ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి మాత్రం రావద్దని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తుండు. ఇది ఎంతోమంది పేదవారికి సంబంధించింది, బడుగు బలహీన వర్గాల అమ్మాయిలు ఈ కాలేజీలో చదువుతున్నారు. సో మీరు ఇంకేదైనా చేయండి కానీ ఈ కాలేజీ జోలికి మాత్రం రావద్దని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి రిక్వెస్ట్. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ఎమ్మెల్యే అయినా సరే, మా మంత్రి అయినా సరే, ఎవరైనా సరే కబ్జాలు చేసిన వాళ్ళవి డెఫినెట్గా హైడ్రా కమిషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో డెఫినెట్గా వాళ్ళని కూలగొడతారు, దాంట్లో నో అబ్జెక్షన్, ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపుగా 100కు పైగా చెరువులని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. సో ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినరో డెఫినెట్గా వారిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇప్పుడు జనాల దగ్గర నుంచి మరి రేవంత్ రెడ్డి ఎంత బాగా చెప్పిండు, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్, మరి ఇప్పుడు దీని జోలు కనుక వస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవం. రేవంత్ రెడ్డి ఎవరిని కూడా చూడడు, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. పొరపాటుగా దీని జోలికి వెళ్ళకుండా ఇంకేం చేసినా కూడా చట్టం దృష్టిలో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తుండు, ఈ కమిషన్ ఏర్పాటు చేసిండు అని చెప్పేసి అదొక మార్క్ అయితే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి తక్షణ కార్యక్రమంలో భాగంగా, కర్తవ్యంలో భాగంగా, హైడ్రా కర్తవ్యంలో భాగంగా మరి ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాలని హైడ్రా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, దాంతోపాటు అనురాగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్లు. సో దాదాపుగా 30 ఎకరాలు ఉన్నటువంటి చెరువు, సంకం చెరువు అనేది అయితే, సలకం చెరువు అయితే ఉందో అది మరి 2014-15 ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా వాళ్ళు మ్యాప్
కూడా తెప్పించుకొని చూస్తున్నారు. మళ్ళీ ఒకవేళ దీన్ని కనుక అంటే ఫాతిమ వైశ్య మహిళా కాలేజీని కనుక కూల్చుతే దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇంకేదన్నా ఏర్పాటు చేసి హైడ్రా మరి ఈ కాలేజీని కూల్చివేస్తుందా, లేకపోతే నోటీసులు ఇచ్చి ఒక నెల రెండు నెలలు ఏమన్నా సమయం ఇస్తుందా, మరి అక్బరుద్దీన్ వయసు అసరుద్దీన్ వయసు దీనిపైన స్పందించడం అనేది జరిగింది. మరి ప్రభుత్వం దీనిపైన ఏం స్పందిస్తుంది, ఎందుకంటే మంత్రులు కావచ్చు కమిషనర్ కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట చట్టం ముందు అందరూ సమానమే. డెఫినెట్గా చెరువులలో ఎవరైతే కాలేజీలు కావచ్చు తర్వాత అక్రమ నిర్మాణాలు ఏదైనప్పటికీ అక్రమ నిర్మాణాలు ఏది అయితే కట్టుకున్నారో డెఫినెట్గా వారు దాన్ని కూల్చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే ఒకసారి అక్బరుద్దీన్ వయసు ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి విందాం. दुश्मनी करने वालों मुझसे दुश्मनी कर लो, फिर से गोलियां मारना है तो मार लो, शिकवा नहीं करूंगा शिकायत नहीं करूंगा, फिर से तलवारों से जिस्म को छलनी करना है कर लो, चाकू से मारना है मार लो, लेकिन इस अच्छे काम को खत्म ना करो, इस अच्छे काम का पीछा ना करो. दुनिया में तुम कामयाब हो जाओगे लेकिन अल्लाह के सामने हर उस फर्द को जवाब देना पड़ेगा जिस फर्द ने इस काम के रास्तों में कांटे बिछाए हैं और जिसने इस काम को खत्म करने के साजिशें व मंसूबे बनाए. इखलास खुलूस वसीउद्दिल होकर अपील करता हूं कि साजिशों को बंद करो. सो मतन की दी పేదవారి కోసం కట్టిన కాలేజీలు బడుగు బలైన వర్గాలు ఎంతో మంది దీన్ని అంటే ఈ కాలేజీలో చదువుతున్నారు. సో దయచేసి ఈ కాలేజ్ జోలికి మాత్రం రావద్దు అని చెప్పేసి ఈరోజు అక్బరుద్దీన్ వయసు చెప్పారు. నిన్న చూసుకున్నట్టయితే అసరుద్దీన్ వయసు వచ్చేసి అంటే ఒకవేళ ఇప్పుడు చెరువు ఆక్రమణకు గురైతే మరి ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఉంది, నెక్లెస్ రోడ్ కూడా దాదాపుగా సగం కబ్జా గురి కావడం అనేది జరిగింది, మరి దాన్ని కూడా కూల్చేశారా. అలాగే ప్రభుత్వ భవనాలు కూడా దాదాపుగా చెరువులని ఆనుకొని ఉన్నాయి, మరి ఆ ప్రభుత్వ భవనాలను కూడా కూలుస్తారా అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు తమ్ముడు మరి ఫాతిమ కాలేజ్ గురించి అలాగే నన్నేమన్నా చేసుకోండి కానీ కాలేజ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన కూడా ఒక సెంటిమెంటల్గా ఒక డైలాగ్ కొట్టడం అనేది జరిగింది. కాకపోతే దాన్ని చాలా వరకు కబ్జాలు చేశారని చెప్పేసి కూడా కొంతమంది ట్విట్టర్లలో కూడా చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఫాతిమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది